హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గోరు ముద్దలు. సో చాలా రకాల వెజిటబుల్ కాంబినేషన్స్ చూస్తున్నాము, చాలా రకాల హెల్దీ ప్రోటీన్ కాంబినేషన్స్ చూస్తూ ఉన్నాం కదా. సో ఇలాంటి కాంబినేషన్స్ ఇంకా మరెన్నో ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా అవైలబుల్గా ఉండే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటేనే పిల్లలకి వాళ్ళ బాడీకి నచ్చినట్టు ఉంటుంది అండ్ చక్కగా గ్రోత్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, మనం చూస్తూ ఉంటాము చాలా రకాల అదర్ వెజిటబుల్స్ అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. సో చిన్నప్పటి నుంచి కూడా అన్నీ కూడా మనం అలవాటు చేస్తేనే బాడీకి బాగా అలవాటు అవుతుంది. తర్వాత ఎప్పుడైనా సరే కొత్తగా ఏదైనా పెడుతున్నా కూడా అరే బాడీ తీసుకోదు ఆ సరిగ్గా డైజెస్ట్ తీసుకోదు అనమాట. సో అందుకని ముందు నుంచి అన్ని వెరైటీస్ ట్రై చేస్తేనే చాలా మంచిది. అలాగే ఒక మంచి కాంబినేషన్లో మనం ఇవాళ ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఆర్ మధ్యాహ్నం టైంలో ఆర్ లంచ్ బిఫోర్ ఆర్ మిడ్ మార్నింగ్ స్నాక్ అంటూ ఉంటాం కదా, ఆ టైంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాంటి ఒక మంచి సాలడ్ ఇప్పుడు చేసుకోబోతున్నాము, విచ్ ఇస్ ఫ్రూట్ అండ్ చనా సాలడ్. ఫ్రూట్ అండ్ చనా సాలడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దానిమ్మ, యాపిల్, ఆరెంజ్, బటర్, నెయ్యి, మిరియాల పొడి, తేనె, శనగలు, కొత్తిమీర. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఉంటుందన్నమాట. సో మనం చేస్తూ డిస్కస్ చేసుకుందాము. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తెచ్చేస్తాను. ఓకే, సో మామూలుగా శనగలు మనం ఎందుకు ఎక్కువగా వాడాలి అంటే, పిల్లలకి ఎప్పుడైనా సరే గ్రోత్కి కావాల్సినప్పుడు ఓన్లీ రైస్, చారన్నము, మజ్జిగన్నము మాత్రమే కాదండి, కొంచెం పప్పులు పెడుతున్నా కూడా ఇంకా 1 ఇయర్ వచ్చినప్పటి నుంచి గ్రోత్కి ఇంకా యూనో ఎక్కువ యూనో మెటబాలిజం ఉంటుంది అండ్ ఎక్కువ గ్రోత్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తగినంత మనం కాల్షియం ఇవ్వాలి, ఎందుకంటే బోన్స్ మన హైట్తో పాటు బోన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి దానికి కూడా మనకి కాల్షియం కావాలి. కాబట్టి పాలు, పెరుగు, ఆకుకూరలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. దాంతోపాటు మనకి మంచి మసిల్ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్స్ ఇంపార్టెంట్. సో అందుకని మనము శనగలు తెచ్చుకున్నాం, అది కూడా కాబూలీ చనా. చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇప్పుడు, ఇది మనం ఇలా మెత్తగా నొక్కగానే సాఫ్ట్ అయిపోతాయి. సో అలా కనుక మెత్తగా చేసి తినిపించడం కానివ్వండి, లేకపోతే సాలడ్ లాగా చేసినప్పుడు మెల్లగా బైట్ చేయడం కానివ్వండి, అలా చేస్తూ ఉంటే పిల్లలకి చూయింగ్ అలవాటు అవుతుంది అండ్ చక్కగా వాళ్ళకి మంచి న్యూట్రిషన్ కూడా లభిస్తుంది. సో అది కాకుండా అండ్ మనం లాట్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్రూట్స్ వాడుతున్నాం ఇప్పుడు. సో పొమోగ్రానేట్ ఉంది, యాపిల్ ఉంది, ఆరెంజ్ ఉంది, 3 కలర్స్ కూడా చాలా ఇంపార్టెంటే. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్లో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి ఇవి రెండు కూడా బాగా ఉంటాయి. విటమిన్ ఏ మనకు తెలిసిందే కంటికి చాలా మంచిది అండ్ విటమిన్ ఈవెన్ ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుంది. విటమిన్ సి కూడా రెండు ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుంది. సాలడ్ అన్నిటికీ ప్లెయిన్గా పెడితే బాగుండదు కాబట్టి కొంచెం ఫ్లేవర్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. సో ఐదర్ బటర్ ఆర్ ఘీ, నెయ్యి, ఈ రెండిట్లో ఏదైనా మనం వాడచ్చు. సో బటర్లో మనం కొంచెం యూనో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. కొంచెం బటర్ వేసేసుకుందాము. సో కొంచెం బటర్ వేసుకుని దీంట్లో కొంచెం మిరియాల పొడి, చాలా కొంచెంగా మిరియాల పొడి అండ్ తేనె. సో నిమ్మరసం ఒకవేళ పిల్లలకి ఆల్రెడీ స్టార్ట్ చేశారంటే డెఫినెట్లీ ఇవ్వచ్చు. సో ముందుగా ఈ 3 కొంచెం ఇలా మిక్స్ చేసేసుకుందాం మనము. సో ఇదే మనకి ఈ ఫ్రూట్స్కి ఏదైతే మనకి ఇంపార్టెంట్గా టేస్ట్ ఇస్తుందో ఒక డ్రెస్సింగ్ లాగా అనుకోవచ్చు అనమాట. సో ఎప్పుడూ సరే ప్లెయిన్గా ఇవ్వకుండా ఇలా కొంచెం టేస్ట్ కనుక యాడ్ చేసేస్తే చాలా మంచిది. సో ఇలా తేనెలో మనము మిరియాల పొడి, బటర్ వేసి ఇలా మిక్స్ చేసుకున్నాము. ఇలా మిక్స్ చేసి కొంచెంసేపు మ్యారినేషన్ కోసం ఇలా పెట్టుకుంటే అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. సో మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర. సో ఇక్కడ మనము ఫ్రూట్స్తో పాటు చనా కూడా వేసుకున్నాము కాబట్టి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో జస్ట్ ఒక 2-3 ఆకులు వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్కి. సో ఈవెన్ వాళ్ళకి పిల్లలకైనా సరే సాలెడ్లో మంచి ఫ్లేవర్ ఉండాలి కాబట్టి ఆర్ దీని బదులు పార్స్లే ఆర్ బేసిల్ ఇలాంటి ఆకులు కూడా వేసుకోవచ్చు. తులసి లీవ్స్ వేసుకుంటూ ఉంటాం కదా, అలా కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చనా మనం ఆల్రెడీ రాత్రిపూట నానపెట్టేసి ఆర్ 8 గంటలు నానపెట్టేసేసి ప్రెషర్ కుక్ చేసుకుంటే సాఫ్ట్ అయిపోతుంది. సో అలా సాఫ్ట్గా చేసి తీసుకొచ్చేసాను. సో ఇది ఫస్ట్ వేసేసుకుందాం. సో చనా చాలా కొంచెంగా వేసుకుంటున్నాం, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంపార్టెంట్గా ఏంటి అంటే పిల్లలకి మరీ ఎక్కువ కూడా ఒకటే టైంలో పెట్టకూడదు, ఫస్ట్ వాళ్ళు ఎలా తింటారో చూసి దాన్ని బట్టి యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము యాపిల్ తర్వాత దానిమ్మ ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకున్నాము.
సో మనకు తెలిసిందే యాపిల్ వాడుతున్నా కూడా ఇప్పుడు మనం పెచ్చు తీసే పిల్లలకి పెడుతున్నాము, మనం కూడా అలానే తింటున్నాం. ఎందుకంటే వ్యాక్స్ అనేది మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం కాబట్టి. సో ఇలా పెచ్చు తీసి పెడితేనే పిల్లలకి మంచిది అండ్ మనకు కూడా చాలా మంచిది. సో మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో చాలామంది ఎనీ చిప్స్ బిస్కెట్స్ ఇలాంటివి చాలా మటుకు పెడుతూ ఉంటారు కదా, కానీ ఇవి ఈ న్యాచురల్ ఫ్రూట్స్ కన్నా మించింది మనకి ఇంకా లేదు. సో అట్లీస్ట్ ఏంటంటే వీక్లీ ఒక 3-4 times అన్న ఫ్రూట్స్తో మనం పెడుతూ ఉండాలి ఈవినింగ్ స్నాక్స్లో, అదే ఇంపార్టెంట్. సో అలా ఇలా పెచ్చు తీసేసాను యాపిల్ది. సో చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుందాము. సో ఇలా యాపిల్ వేసేసుకుని మిక్స్ చేసేసుకుందాం. సో ఇలాంటి సాలెడ్స్ కనుక చూసామంటే తప్పకుండా మనకు ట్రై చేయాలని ఉంటుంది కదా. సో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తూ చాలా మంచి టేస్ట్ ఇస్తూ మనం చేసుకున్నాము. సో దీంట్లోనే మనం లాట్ ఆఫ్ వెరైటీ కాంబినేషన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. లైక్ ఫర్ సపోజ్ ఎప్పుడు సాలెడ్లో చాలా మటుకు డ్రెస్సింగ్స్ వేస్తూ ఉంటారు, కొంచెం అంటే వెజిటబుల్స్ అయితే ఆలివ్ ఆయిల్ అలాంటి డ్రెస్సింగ్స్ వేస్తూ ఉంటారు. ఫ్రూట్స్ వేసుకున్నప్పుడు కర్డ్ కూడా చాలా మంచి కాంబినేషనే. సో కర్డ్ ఎలా వేసుకోవాలి అంటే మామూలుగా ఇప్పుడు ఈ తేనె ఇవన్నీ ఎలా అయితే వేసుకున్నామో దాంతోపాటు కొంచెం పెరుగు కూడా వేసేసుకుని మిక్స్ చేయొచ్చు. సో ఇప్పుడు చనా కూడా ఒకవేళ శనగలు ఇలా డైరెక్ట్గా వాళ్ళు తినలేకపోతున్నారు, వాళ్ళు ఉమ్మేస్తున్నారు, నవ్వడం ఇంకా అలవాటు అవ్వలేదు అంటే లైట్గా మ్యాష్ చేసేసి పెట్టేసేయచ్చు. ఇప్పుడు మనము ఆరెంజ్ వేసుకుంటున్నాము. ఆరెంజ్ కూడా ఎలా అంటే ఎప్పుడు జ్యూస్ లాగా కూడా చేసి చాలామంది వేసుకుంటూ ఉంటారు, కానీ ఈ సీడ్స్ అన్నీ తీసేసి మనం ఎప్పుడైతే లోపల పల్ప్ ఎక్కువ వాడతామో ఈ ఫ్లేవర్ అంతా కూడా ఒక డ్రెస్సింగ్ లాగా హెల్ప్ అవుతుంది. సో అలా మనం ఆరెంజ్ని కూడా వాడుకుంటున్నాము. సో కొంచెం ఇలా మనం ఈ పీల్ అంతా కూడా తీసేసుకుని చక్కగా మంచి డ్రెస్సింగ్ లాగా హెల్ప్ అవుతుంది, మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. ఇలా సీడ్స్ తీసేసి కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకున్నాము అంటే పిల్లలకి మధ్య మధ్యలో ఇలా స్వీట్గా పుల్లగా తగులుతుంటే చాలా బాగుంటుంది. సో అలా ఒక 2-3 pieces కూడా వేసేసుకుందాం. దానిమ్మ కూడా వేసేసుకుందాం. సో మనకు తెలిసిందే కదా దానిమ్మ చాలా మంచిది, ఇంపార్టెంట్గా ఐరన్ ఫార్మేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ చిన్న పిల్లలకి డెఫినెట్లీ ఐరన్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట, ఎందుకంటే ఫుడ్ ద్వారా వాళ్ళు తీసుకునేది చాలా కొంచెమే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలా దానిమ్మ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా తీసుకుంటూ ఉంటేనే ఐరన్ ఫార్మేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇవి కూడా కొన్ని వేసేసుకుందాం. ఆల్రెడీ చిన్నపిల్లలకి నేను చూస్తూ ఉంటాను క్యారెట్లు సాలడ్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి ఇస్తూ ఉంటారు. సో బయటికి వెళ్ళినా ప్లేకి తీసుకువెళ్ళినా కూడా వాళ్ళు కొంచెం కొంచెంగా తింటూ ఉంటారు. సో అది చాలా మంచిది. అలా నవ్వడం వాళ్ళకి అలవాటు అవుతే మాత్రం డెఫినెట్లీ చాలా మంచిది. ఫ్రూట్స్ తినడానికి కొంతమంది చాలామంది మారం చేస్తూ ఉంటారు, చాలామంది ఎంకరేజ్ చేయరు ఫ్రూట్స్ తినడానికి, కానీ ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్లో. మామూలుగా ఎప్పుడైనా మనకి ఒకవేళ క్యాలరీస్ తక్కువగా ఉన్నాయి, తక్కువగా తిన్నారు అనిపించినా కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి చాలా మంచి క్యాలరీస్ ఇస్తాయి. ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఇమీడియట్గా చక్కగా షుగర్స్ ఇచ్చేవి. ఎప్పుడైనా పిల్లలు ఆడుకోవడానికి వెళ్తున్నారు అనుకున్నా, ఆర్ ఇప్పుడే నిద్ర లేచారు బట్ స్టిల్ వాళ్ళు ఏది తినకుండా ఆడుకుంటున్నారు అనిపించినా కూడా ఇమీడియట్గా ఫ్రూట్స్ కూడా పెట్టచ్చు అన్నమాట. ఎందుకంటే ఆ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో కొంచెం కొంచెంగా వాళ్ళకి ఫ్రూట్స్ నుంచి ఈజీగా వస్తాయి అండ్ హెల్తీ న్యూట్రియన్స్ కూడా. సో ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోయినా కూడా అందుకే మనము ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం, బికాజ్ అన్నం అలాంటివి ఎక్కువ తినకపోయినా డైజెషన్ కూడా సరిగ్గా అవ్వకపోయినా ఫ్రూట్స్ నుంచి మాత్రం డెఫినెట్లీ చక్కగా డైజెషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంత మంచి మాయిశ్చర్ అన్నమాట. సో ఇలా నేను ఇప్పుడు ప్రోమోగ్రానేట్ ఇలా పీల్ చేస్తున్నా కూడా చాలా జ్యూస్ కూడా ఉంటుంది. ఈ మాయిశ్చర్ అంతా కూడా డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇలా పోమోగ్రానేట్స్ కూడా వేసేసుకున్నాము. సో సాలెడ్ ప్రిపరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే మనకి డైజెషన్కి కుదిరినట్టు అండ్ మెటబాలిజం పెంచేలాగా, తర్వాత కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ మంచి ప్రోటీన్స్ యాడ్ చేసేలాగా ఉండాలి. అందుకనే ఎప్పుడైనా రెసిపీ ఆర్ ఎనీ సాలెడ్ మనం చేసుకుంటున్నప్పుడు చూస్తూ ఉంటాము మేయోనేస్ డ్రెస్సింగ్ లేకపోతే కొంచెం ఫ్యాట్ డ్రెస్సింగ్ కూడా ఉంటాయి, లైక్ మనం ఆయిల్ వేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ప్రోటీన్స్ యాడ్ చేస్తే చాలా మంచిది. సో ఇవాళ మనము యాజ్ ఇట్ ఈస్గా చనా వేసుకున్నాము, లేదు అంటే చనాని డైరెక్ట్గా కొంచెం గ్రైండ్ చేసి లేదా మనము హమ్మస్ చేసుకుంటూ ఉంటాం కదా, అదైనా ఒక స్పూన్ యాడ్ చేయొచ్చు లేదా పెరుగు యాడ్ చేయొచ్చు. ఇలా మనం యాడ్ చేస్తేనే మన సాలెడ్కి మంచి ప్రోటీన్స్ అనేది బాగా లభిస్తాయి. సో చాలా మంచి కాంబినేషన్ అండి మనం. అండ్ కొంచెం సేపు ఇది మ్యారినేట్ కోసం పెట్టేసుకుందాము, ఎందుకంటే తేనె పెప్పర్ తర్వాత బటర్ ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ డ్రెస్సింగ్సే.
స్టిల్ కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా బాగా ఫ్రూట్ తీసుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. వావ్, సో చాలాసేపు నుంచి మ్యారినేట్ అవుతుంది. సో చాలా మంచి సాలెడ్ మనం రెడీ చేసేసుకున్నాము విత్ వెరీ హెల్దీ డ్రెస్సింగ్. సో ఇది మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, వెరీ హెల్దీ సాలెడ్ విత్ అ హెల్దీ డ్రెస్సింగ్. సో తప్పకుండా ట్రై చేసేయండి, మీ పిల్లలకి పెట్టేసేయండి. కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. ఫ్రూట్ అండ్ చెనా సాలెడ్కి కావలసిన పదార్థాలు: దానిమ్మ, యాపిల్, ఆరెంజ్, బటర్, నెయ్యి, మిరియాల పొడి, తేనె, శనగలు, కొత్తిమీర. తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో కొంచెం బటర్, కొంచెం మిరియాల పొడి, కొంచెం తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దానిపై కొంచెం కొత్తిమీర, ఉడకపెట్టిన శనగలు వేసి బాగా ఊరనివ్వాలి. తర్వాత యాపిల్ పెచ్చు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆరెంజ్ తొనలు, దానిమ్మ గింజలు వేసి బాగా మిక్స్ చేసుకుని కాసేపు తర్వాత సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ అండ్ చెనా సాలెడ్ రెడీ. సాలెడ్ అంటే పెద్దవాళ్ళు తినేది మాత్రమే కాదండి, చక్కగా పిల్లలకి ఇలా కలర్ఫుల్గా అన్నీ కలిపేసి పెట్టాము అంటే దాంతోపాటు కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మంచి చెనా యాడ్ చేసినట్టు. సో అలా మన ఫ్రూట్ అండ్ చెనా సాలెడ్ చాలా బ్యాలెన్స్డ్గా కూడా ఉంటుంది, మంచి ప్రోటీన్స్ కూడా మీట్ అవుతాయి అండ్ డెఫినెట్లీ పిల్లల గ్రోత్కి చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేసేయండి. రేపు మళ్ళీ ఇంకొక హెల్దీ కాంబినేషన్తో ఒక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.